వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ మోనికా. సో ఏంటి అంటే ఈరోజు టాపిక్, సో చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసిన వీడియో. అండ్ నెక్స్ట్ అలానే ఇప్పుడు మనకు వచ్చే సీజన్ ఏంటి అంటే వెడ్డింగ్ సీజన్ కదా. సో వెడ్డింగ్ సీజన్ వల్ల మనకి చాలా టిప్స్ అనేది ఉంటాయి. సో లైక్ ఏంటి అంటే పెళ్లి కూతురికి, సో ఒక 1 మంత్ టైం ఉంది మ్యారేజ్ టైం అనేటప్పుడు, మ్యారేజ్ ఈ 1 మంత్ పీరియడ్లో మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, సో ఎలాంటి టిప్స్ అనేది ఫాలో అవ్వాలి, సో ఇంట్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల. సో ఏంటి అంటే చాలామంది బయట పార్లర్స్కి వెళ్ళి మనం క్లీనప్స్ చేయించుకోవడం, ఫేషియల్స్ చేయించుకోవడం, సో బాడీ వ్యాక్సింగ్ చేయించుకోవడం, బాడీ పాలిషింగ్ చేయించుకోవడం, సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే మనం పార్లర్కి వెళ్ళి చేస్తూ ఉంటాము. సో వెడ్డింగ్ అంటే మనకి లైఫ్లో మనకి వన్స్ వచ్చేది కదా, సో ఒకేషన్ అనేది, సో లైఫ్లో జరిగే ఒక్కసారే కాబట్టి మనం జ్యువెలరీ సెక్షన్ లేకపోతే మేకప్స్ కానీ శారీస్ కానీ, సో ప్రతిదీ కూడా మనం మంచి సెలెక్షన్ అయితే చేసుకుంటాము. సో అలానే మనం ఇంట్లో ఉండి కూడా మంచి గ్లోకి టిప్స్ కానీ, వైట్నింగ్ టిప్స్ కానీ, సో ఇలా మనం చాలామంది చేసుకోవాలి ఇంట్లోనే ఉండి అని అనుకుంటారు. సో వాళ్ళకి నేను ఏంటి అంటే ఈరోజు మంచి మంచి టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ అలానే పక్కనున్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి. దెన్ మీకేంటంటే నేను చేసే ప్రతి వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో లేచకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో పెళ్లి కూతురు అంటే మనం పెళ్ళికి ఆలోచన ఫస్ట్ ఏంటి అంటే శారీస్ ఏం తీసుకోవాలి, జ్యువెలరీస్ ఎలాంటివి తీసుకోవాలి, అండ్ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి, అండ్ బ్లౌజెస్కి డిజైనింగ్ ఏం చేయించుకోవాలి, అండ్ శారీస్ కలర్స్ ఏం తీసుకోవాలి, అండ్ ఎవరి కలర్కి ఏ కలర్ సెట్ అవుతాయి శారీస్ అనేది. సో ఇలా ఇలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలానే ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఉండి మనం గ్లోనెస్ ఎలా పెంచుకోవాలి, వైట్నింగ్ ఎలా పెంచుకోవాలి, సో ఇలా డిఫరెంట్ మైండ్ సెట్ అయితే ఉంటుంది. సో వాళ్ళ కోసం టిప్స్ చెప్పేది ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటి అంటే రోజు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు మంచి మంచి టిప్స్ చెప్తాను, కిచెన్లో ఉన్నవే. సో ఏంటి అంటే మీరు ఇంట్లో ఉంటే టమాటో ఉంటుంది కదా, సో టమాటో ఒకటి తీసుకొని మీరు హాఫ్ స్లైస్ తీసుకోండి. సో హాఫ్ స్లైస్ టమాటో మీద మీరు షుగర్ కానీ సాల్ట్ కానీ వేసుకొని మీరు రోజు స్క్రబింగ్ చేసుకోండి. సో దట్ మీరేంటి అంటే మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్నెస్, సో నెక్స్ట్ డార్క్నెస్ ఏదైతే ఉన్నాయో అంతా పోతుంది. ఈవెన్ మీరు హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీకు ఈ ఎల్బోస్ ఉంటాయి కదా, సో ఇక్కడ మీకు ఇవైనా సరే, లేకపోతే లెగ్స్కి మీరు నీస్ ఉంటాయి కదా, సో నీస్కి అయినా సరే మీరు ఏంటి అంటే మోకాళ్ళు, మోచేతులు, సో ఇలా మీరు ఎక్కడైతే డార్క్నెస్ ఉందో, సో ఆ డార్క్నెస్ దగ్గర మీరు హాఫ్ టమాటో స్లైస్ చేసి ఏదైతే సగం టమాటో చేసిన దాని మీద మీరు షుగర్ వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో దాంతో మీరు స్క్రబ్బింగ్ అనేది బాగా సర్క్యులర్ మోషన్స్లో, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్లో మీరు సర్క్యులర్ మోషన్స్ అనేది చేసుకొని, సో తర్వాత మీరు ఒక 20 మినిట్స్ అనేది వదిలేస్తే స్కిన్ అనేది చాలా గ్లో అవుతుంది. సో డైలీ మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా కావాలంటే అదే టొమాటో మీద లైట్గా కొంచెం చిటికెడు పసుపు వేసుకొని షుగర్ వేసుకొని స్క్రబ్బింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఒక 20 మినిట్స్ వదిలేస్తారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా వైట్నెస్ అనేది వస్తుంది అండ్ గ్లోనెస్ కూడా వస్తుంది. సో ఇది చిన్న చిట్కా అనమాట, మీరు ఫాలో అవ్వాల్సిన టిప్. సో నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను, మీకు కావాలంటే ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంకా క్లియర్గా చూడొచ్చు. అండ్ సో మనకి ఫేస్ స్క్రబ్బింగ్ అండ్ నెక్స్ట్ అలానే మీకు గ్లోనెస్కి అయితే టిప్ అయితే చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో మనం గ్లోనెస్తో పాటు వైట్నింగ్ కూడా కావాలి అనుకుంటాం. సో మనం ఎలాంటి బాతింగ్ పౌడర్స్ యూజ్ చేయకుండా సో వైట్నింగ్ అవ్వాలి అంటే, సో కొంచెం కష్టం అంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి, సో మీరేంటి అంటే శనగపిండి ఇంట్లో ఉంటుంది కదా, సో శనగపిండి తీసుకొని కొంచెం శనగపిండిలో మీరు బియ్యపిండి ఉంటే బియ్యపిండి కలుపుకోవచ్చు, లేదంటే కనుక శనగపిండిలో కొంచెం పసుపు, అండ్ నెక్స్ట్ అలానే మీరు పెరుగు వేసుకోవాలంటే పెరుగు వేసుకోవచ్చు. బట్ పాలు మీద ఉండే పాలు మీగడ ఉంటుంది కదా, సో ఆ పాల మీగడ పసుపు అండ్ నెక్స్ట్ అలానే శనగపిండి ఏదైతే ఉంటుందో మీరు మూడు మిక్స్ చేసేసుకొని, సో కొంచెం ముద్దలా అవుతుంది అనమాట. సో దాంట్లో మీరేంటి అంటే కొంచెం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని, సో మంచి థిక్ పేస్ట్ వచ్చిన తర్వాత మీరు ఫేస్కి అప్లై చేసేసుకొని, సో మీరు అలా కాసేపు డ్రై అయినివ్వాలి. సో 20 మినిట్స్ అలా పడుతుంది, 15 to 20 మినిట్స్ కొంచెం టైట్నింగ్ అనేది అవుతుంది అనమాట. సో చాలామందికి బుగ్గలు అవి సాగుతూ ఉంటాయి, అండ్ చాలామందికి ఏంటి అంటే స్కిన్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీరు స్కిన్ టైట్నింగ్ అయ్యేదానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత మీరు ప్యాక్స్ అనేది వేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ ప్యాక్ అనేది మీరు డైలీ వేసుకోవచ్చు అనమాట. సో లైక్ ఏంటంటే ట్యాన్నెస్ ఉండదు అండ్ స్కిన్ అయితే చాలా స్మూత్నింగ్ అవుతుంది, చాలా ఫెయిర్ అవుతుంది. సో
ట్రస్ట్ మీ సో నిజంగా స్కిన్ అనేది చాలా గ్లోనెస్ అవుతుంది సో దీని మీద కూడా ఒక వీడియో చేశాను మీకు కావాల్సిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఏంటి అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను బట్ చాలా మందికి ఇది తెలియకపోవచ్చు సో అందుకని చెప్పి మీరు ఇంకా డీటెయిల్గా చూస్తారని చెప్పి లింక్స్ అయితే ఇస్తున్నాను సో నేను చెప్పే విధానం మీకు అర్థమైతే మీరు ట్రై చేయొచ్చు లేదు అనుకుంటే మీరు లైవ్లో చూడాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను సో లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లేదంటే అండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో స్క్రబ్బింగ్ అయిపోయింది ప్యాక్ అయిపోయింది కదా సో ప్యాక్ వేసుకున్న తర్వాత చాలామంది డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి సో డార్క్ సర్కిల్స్ ఎందుకు అంటే ఫోన్ పట్టుకుని పడుకోకపోవడం సరిగ్గా పడుకోకపోవడం స్ట్రెస్ ఎక్కువగా ఉండడం సో ఇలా ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే డార్క్ సర్కిల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి స్ట్రెస్ ఉన్నా నిద్ర సరిగ్గా లేకపోయినా సో ఇలా ఫోన్ ఎక్కువ పట్టుకున్నా అండ్ ఏంటి అంటే సో ఇలా మనకి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి అండ్ పింపుల్స్ ఏదైతే ఉంటాయి పింపుల్స్ పోయిన తర్వాత మనకి డార్క్ స్పాట్స్ అవి వస్తూ ఉంటాయి సో పెళ్ళికూతురు లేవు నాకు డార్క్ స్పాట్స్ ఉన్నాయి పింపుల్స్ ఉన్నాయి ఎలా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో యాక్చువల్గా పెళ్ళి అంటే మనం మినిమం మేకప్ లేకుండా అయితే చేసుకోం కదా సో మీరేంటి అంటే స్క్రబ్ ఏదైతే నేను టమాటో షుగర్ స్క్రబ్ చెప్పాను సో టమాటో షుగర్ స్క్రబ్ చేసుకొని ప్యాక్స్ వేసుకొని సో తర్వాత మీరు ఏంటి అంటే మీరు ఇలా రెగ్యులర్గా కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యారనుకోండి అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే సో వాటర్లో మీరు కొంచెం ఆలోవెరా జెల్ రోజ్ వాటర్ సో ఇలాంటివి మీరు కొంచెం దాంట్లో యాడ్ చేసుకొని సో ఐస్ ట్రేస్ కింద మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో దట్ ఏంటంటే మీరు డైలీ ఒక 2-3 times సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో అలా మీరు ఐస్ క్యూబ్ అనేది పింపుల్స్ మీద పెట్టుకుని రబ్ చేసుకుంటే సో మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది సో ట్రస్ట్ మీ సో ఇవన్నీ చేసుకోవడం వల్ల మీకు పింపుల్స్ ఉండవు డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి అండ్ గ్లోనెస్ వస్తుంది స్కిన్ వైట్నింగ్ వస్తుంది సో డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి డార్క్ స్పాట్స్ తగ్గుతాయి సో ఇలా చాలా అంటే చాలా టిప్స్ మీరు ఒక 1 month బిఫోర్ 15 days బిఫోర్ పెళ్ళి ముందు సో 15 days ముందు 1 month ముందు మీరు ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటుంటే పెళ్ళి టైంకి కరెక్ట్గా సెట్ అవుతుంది స్కిన్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది నా స్కిన్ బ్లాక్గా ఉంది సో ఎలాంటివి యూజ్ చేయాలి సిస్టర్ క్రీమ్స్ ఎలా యూజ్ చేయాలి బ్లీచ్ ఎలా యూజ్ చేయాలి ఫేషియల్స్ ఎలా యూజ్ చేయాలి అని అడుగుతున్నారు సో మీరు బయటికి వెళ్ళి తీసుకుని వస్తాను తెచ్చుకొని యూజ్ చేసుకుంటాను అంటే నేను ఇంకా మంచి మంచి టిప్స్ ఇవ్వగలుగుతాను లేదు నేను ఇంట్లోనే ఉండి యూజ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకైతే నేను చెప్పేది ఇంట్లో రెమెడీస్ హోమ్ రెమెడీస్ చెప్తున్నాను లేదు బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు ఏంటి అంటే సో స్క్రబ్ ప్యాక్స్ అనేది మీరు వేసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బ్లీచ్ ఉంటుంది కదా సో బ్లీచ్ 15 డేస్కి ఒకసారి వేసుకోండి అండ్ నెక్స్ట్ అలానే 15 డేస్కి లేకపోతే 1 week ఒకసారి ఫేషియల్ లేకపోతే ఫేషియల్ మీరు 15 డేస్కి చేసుకున్నా క్లీనప్ మీరు వీక్కి 2 times కానీ 1 time కానీ చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది వైట్నింగ్ అవుతుంది లైక్ క్లీనప్ ఏమీ లేదు జస్ట్ ఫేషియల్ ప్రాసెసే బట్ ఫేషియల్ అనేది మొత్తం డీప్ క్లెన్సింగ్ అవుతుంది లేదు క్లీనప్ ఏంటి అంటే జస్ట్ నార్మల్ స్క్రబ్ ప్యాక్ ఇవి వేసుకుంటే క్లీనప్ అవుతుంది సో వీక్లీ 1 or 2 times మీరు క్లీనప్ చేసుకోవడం అండ్ 15 డేస్కి ఒకసారి బ్లీచ్ వేసుకోవడం అండ్ ఫేషియల్స్ చేసుకోవడం సో ఇలా ఒక 1 month లోనే మీరు మొత్తం స్కిన్ అనేది రొటీన్ చేసుకుంటూ మీ స్కిన్ అనేది చాలా బాగా కేర్ తీసుకోవచ్చు మ్యారేజ్ టైంకి సో నేనైతే ఈ టిప్స్ చెప్పబోతున్నాను అండ్ ఇంకొకటి చాలామంది మనం ఎంత కలర్ ఉన్నా కలర్ లేకపోయినా ఆర్ ఎల్స్ మనం ఎంత మెయింటెనెన్స్ చేసినా సో పెళ్ళి అనేసరికి మినిమం మేకప్ అనేది ఎవరైనా చేసుకునే వాళ్ళే సో మనకి ఎంత డార్క్ లిప్స్ ఉన్నా లిప్స్టిక్ వేసుకుంటాం సో లిప్స్టిక్తో కవర్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ అలానే స్కిన్ మీద ఎలాంటి పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఫౌండేషన్స్ ఆ బీబీ క్రీమ్స్తో మనం ఇప్పుడు కవర్ చేసేసుకుంటాము అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా మనం ఐ షాడోస్తో మనం కవర్ చేసేసుకుంటాం సో మేకప్ అనేది ఇప్పుడు మ్యాండేటరీ అయిపోయింది సో చాలామంది అంటే రేర్ కొంతమంది మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మీరు చాలామంది యూజ్ చేయట్లేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు బట్ మ్యారేజ్ అంటే మినిమం మేకప్ లేకుండా అండ్ జ్యువెలరీస్ అనేది కలెక్షన్ కరెక్ట్గా లేకుండా అండ్ శారీస్ కలెక్షన్ అండ్ బ్లౌజ్ కలెక్షన్ సో ఏమి ఎంత లాక్డౌన్ సిచ్యువేషన్ అయినా సరే తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ రిఫరెన్స్ వల్ల అయినా సరే మనం అనేది కలెక్షన్ తెచ్చుకుంటాం బికాస్ మ్యారేజ్ అనేది లైఫ్లో వన్స్ జరిగేది అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండేది కదా సో మనం ఏది చేసుకున్నా బెస్ట్ చేసుకుంటే సో మనం ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి సో దీనివల్ల ఏంటంటే మనం హోమ్ రెమెడీస్ కావాలంటే హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ ఏంటి అంటే మనం బయట నుంచి తెచ్చుకుని చేసుకోవాలన్నా బయట నుంచి తెచ్చుకుని మెయింటెనెన్స్ చేయొచ్చు అండ్ మేకప్ విషయంలో వస్తే మీకు మేకప్ గురించి చెప్పాలి
సో ఏంటి అంటే మీరు మేకప్ ఎలా చేసుకోవాలి, ఏంటి ఎవరి స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది, సో ఇలా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ టాపిక్లో నేను ఆ స్కిన్ కేర్ కోసం అంటే మేకప్ ఎలా వేసుకోవాలి, సో ఏ స్కిన్కి ఏది సెట్ అవుతుంది, అండ్ బ్రైడల్ మేకప్ ఇంట్లోనే అఫోర్డబుల్ ప్రొడక్ట్స్తో ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీరు ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే సో జ్యూసెస్ ఎందుకు తీసుకోమంటున్నానంటే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి జ్యూసెస్ చెప్పిన. సో ఏబీసీ జ్యూస్ అంటాం. సో ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్. సో యాపిల్ బీట్రూట్ క్యారెట్ కలిపి మీరు 3 మిక్స్ చేసి మీరు జ్యూస్ తీసుకున్నారు అనుకోండి. సో దాంట్లో మీరు తాగేటప్పుడు కొంచెం హాఫ్ లెమన్ వేసుకొని తాగండి. సో దట్ ఏంటంటే మీ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అండ్ స్కిన్ చాలా వైట్నింగ్ అవుతుంది, అండ్ గ్లోనెస్ చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సన్నగా ఉన్న వాళ్ళు ఏంటి అంటే నైట్ పడుకునే ముందు అరటిపండు తినేసి కొంచెం పాలు అనేది తాగండి. ఇంకా కొంచెం వెయిట్ గెయిన్ ఫాస్ట్గా అవ్వాలి అనుకునే వాళ్ళు అరటిపండులో కొంచెం షుగర్ కానీ హనీ కానీ వేసుకుని తినేసి పాలు తాగితే మంచిగా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. అండ్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైట్ ప్లాన్స్ అనేది నేను చెప్తున్నాను ఛానల్లో. సో డైట్ ప్లాన్స్ ఎవరికైనా కావాలంటే నన్ను ఫాలో అవ్వండి. సో నేను ఇంకా ఫర్దర్ వీడియోస్ మంచిగా చేస్తూ ఉంటాను. అండ్ మీకు జ్యూసెస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, అండ్ ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది జ్యూసెస్ తాగడం వల్ల. సో ఫ్రూట్స్ ఎక్కువ తినండి మ్యాక్సిమం. మీరు ఫ్రూట్స్ ఎక్కువ తింటూ ఉంటే మీకు బాడీ బాగుంటుంది అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. సో మార్నింగ్ అనేది మీరు ఏబీసీ జ్యూస్ తీసుకోండి, అంటే ఏంటంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్. అదే మీరు నైట్ టైంలో తీసుకోవాలి అనుకునే వాళ్ళు బీట్రూట్ క్యారెట్తో పాటు టమాటో తీసుకోండి, యాపిల్ తీసేసి. సో టమాటో బీట్రూట్ క్యారెట్ ఈ 3 మిక్స్ చేసుకొని తాగేటప్పుడు కొంచెం హాఫ్ లెమన్ వేసేసుకొని తాగేయచ్చు. సో దట్ ఏంటి అంటే మళ్ళీ మార్నింగ్ లేచేసరికి గ్లోనెస్ ఉంటుంది అండ్ వైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఒక బేసిక్ స్టిప్స్ అన్నమాట. సో మీరు కరెక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ మ్యారేజ్ టైంకి చాలా మంచి రిజల్ట్స్ అయితే పొందుతారు. సో మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కూడా నేను లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు ఇంకా లైవ్లో చూడొచ్చు. అండ్ మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోయినా, మీకు ఇంకేమైనా టిప్స్ కావాలన్నా, సో మీరు నన్ను కామెంట్స్లో అడగచ్చు. అండ్ మీకు ఒకవేళ అంటే మీకు మేకప్ రిలేటెడ్ వీడియోస్ కావాలి, నాకు బ్రైడల్కి హెయిర్ స్టైల్స్ కావాలి, సో బ్రైడల్కి మేకప్స్ కావాలి, సో ఇలా మీకు ఏదైనా ఒక టాపిక్ కావాలి అనుకుంటే మీరు నన్ను అడగచ్చు, దెన్ నేను మీకు ఫర్దర్గా వీడియోస్ అయితే చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను బ్రైడల్ మేకప్ అండ్ బ్రైడల్ హెయిర్ స్టైల్స్ కూడా చేసి చూపిస్తాను ఓన్గా మనం ఎలా వేసుకోవాలి అనేది. సో ఇవైతే నేను వీడియోస్ చేస్తాను. అండ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే మనం ఇప్పటి నుంచే కేర్ తీసుకుంటే కరెక్ట్గా ఆ టైం సెట్ అవుతాం. ఎందుకంటే మనం ఎంత మేకప్ అనేది వేసుకున్నా, సో మేకప్ తీసిన తర్వాత కూడా మన స్కిన్ అనేది గ్లోగా ఉండి ఫేర్గా ఉండి, సో మనం మంచి లుక్ ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా, సో మనం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని చూసి ఇష్టపడతారనమాట. సో ఓకే, వితౌట్ మేకప్ కూడా బాగుంది, విత్ మేకప్ కూడా బాగుంది అని చెప్పేసి. సో మేకప్ వేస్తే ఎవరైనా బాగుంటారు, బట్ వితౌట్ మేకప్ కూడా మనం నీట్గా ఉండాలి. సో దట్ మీరు ఏంటి అంటే కొంచెం మంచి మంచి టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వడం, లేకపోతే స్కిన్ కేర్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉంటే మంచిగా మీకు సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేనైతే శారీస్ సెలెక్షన్ ఎలా తీసుకోవాలి అండ్ బ్లౌజ్ సెలెక్షన్ ఎలా తీసుకోవాలి చెప్తాను, అండ్ వెడ్డింగ్ హెయిర్ స్టైల్స్ చెప్తాను అండ్ వెడ్డింగ్ మేకప్ చెప్తాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, దట్ నేను ఆ టాపిక్ నేను మంచిగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.